అందరికీ నా నమస్కారాలండి. కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారనమాట, సార్ ప్రస్తుత పరిస్థితి గురించి ఒకసారి మమ్మల్ని మోటివేట్ చేయండి అనేసి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏంటంటే ఒకళ్ళు వచ్చి మోటివేట్ చేస్తే ఇగ్నైట్, వేరే వాళ్ళు చేస్తే వెలిగేది, అది అవుట్ సైడ్ నుంచి చేస్తే దానికి ఫలితం ఉండదు. కానీ మనం సెల్ఫ్ ఇగ్నైట్ అనేది ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా మోటివేట్ చేసుకోవాలో కూడా చెప్పాను. నేనైతే వారం రోజులు నేను అనుకున్న టార్గెట్ కనుక ఫినిష్ అయితే ఓ కామెడీ మూవీ చూస్తాను అట్లా అనుకునేవాడిని. అయినప్పుడు సరదాగా అదంతా పూర్తయినప్పుడు ఒకసారి రివిజన్ చేసుకున్న తర్వాత ఆ మూవీ అనేది నేను చూసేవాడిని. అన్ని రీసోర్సెస్ నా దగ్గర ఉండేవి, చూడాలంటే పెద్ద విషయం కాదు కదా. ఇప్పుడైనా అలా లేదు, ఓ ఫ్రైడ్ రైస్ తినేవాడిని, చికెన్ ఫ్రైడ్ రైస్ తినేవాడిని, అప్పుడు దాకా ముట్టుకునేవాడినే కాదు. ఖచ్చితంగా నేను నాకు ఇష్టమైన ఏదైనా కానీ నా దగ్గర ఓ 10 రూపాయలు ఓ స్వీట్ కొనుక్కొని తినగలను. బట్ లిమిటేషన్ ఏంటంటే ఇది పూర్తయిన తర్వాత నేను తినాలి. నా దగ్గర కొనుక్కునే ఆ 10 రూపాయలు ఉన్నాయి, కొనుక్కునే స్థాయి ఉంది, కొనుక్కోగలను, తినగలను ఎప్పుడైనా. కానీ అట్లా ఏంటంటే ఒక రివార్డ్ లాగా మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ అనేది మనం చేసుకోవడానికి చేసుకుంటూ మనం ముందుకు సాగాలనేది చెప్పాను. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విషయం చూడండి, యాక్చువల్గా నేను నా గురించి చెప్పాలంటే నేను చాలా తెలివైనవాడిని. ఎంత తెలివైనవాడిని అంటే 10th క్లాస్ కనుక అయిపోతే కష్టాలన్నీ తీరిపోతాయి అని అనుకునేవాడిని 10th చదివేటప్పుడు. కానీ అది నిజం కాదు, సేమ్ అన్నిటికీ వర్తిస్తుంది. కష్టాలు అనేవి మనిషితో పాటే ఉంటాయి, ప్రతి మనిషికి కష్టం ఉంటుంది. ఏ మనిషి కూడా కష్టాల నుంచి దూరంగా వేరు చేయబడలేడు, లేకపోతే నెత్తి మీద తెచ్చుకుంటారు కూడా. కాబట్టి కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టేయండి. మీకు ఎన్ని కష్టాలు ఉంటాయో అంత గొప్ప స్థాయికి మీరు వెళ్ళగలరు. ప్రపంచంలోనే మీకన్నా కష్టపడేవాడు ఎవరూ లేరు, మీకున్న కష్టాలు ఎవరికి లేవు అని మీరు భావిస్తే మీకన్నా గొప్పగా అయ్యే ఛాన్స్ ఎవరికి లేదు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతనికి వాళ్ళ ఇంట్లో నిద్రపోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు, అంత చిన్న ఇల్లు, రోజు అరుగు మీద నిద్రపోయేవాడు. అతను ఈ రోజున ఒక మంచి ఉద్యోగం చేస్తూ మంచి కావాలని ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు. అయితే అది లోన్ పెట్టి అనుకోండి, వేరే విషయం. కారణం మీకెందుకు చెప్తున్నా అంటే ఒక గొప్ప కష్టంలో మీరున్నారు, కష్టాల్లో మీరున్నారంటే మీకన్నా గొప్ప ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు గొప్ప స్థాయికి వెళ్ళడానికి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే కష్టాలు అనేవి మీకు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి, మనిషికి అందరికీ ఉంటాయి. కాబట్టి కష్టాలు ఉన్నాయనే దాని మీదే ఫోకస్ చేసుకుంటా వెళ్తే ఎదగలేదు. ఇంకా నేను బాగా కష్టంలో ఏడుస్తున్నప్పుడు అసలు నేనేం చదివాను రా బాబు, ఇంత చదివాను, ఎల్కేజీ నుంచి చదువుకుంటా వచ్చాను, అసలు చదువుల నేనేం నేర్చుకున్నానని ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకు కొన్ని కథలు చెప్పారు. దీనివల్ల ఏం ఉపయోగం అని నాకు ఆ కన్నీళ్ళు కారుతానే ఆ కథలు గుర్తుకొచ్చినాయి. ఏం కథలు రా అంటే 3 చేపల కథ, 6వ తరగతిలో ఉండేది నేను చదువుకునేటప్పుడు. ఇందులో అసలు ఈ కథల వల్ల ఏం ఉపయోగం అని ప్రశ్నించుకున్నప్పుడు నాకు చాలా 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 జ్ఞానోదయం అంటారే అట్లా అయిందనమాట. ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను డీటెయిల్గా ఒకసారి, మీకు అసలు ఏంటి ఎట్లా, ఒకటండి లోపల మీరు మారితేనే, మీ సాఫ్ట్వేర్ మారితేనే మీ జీవితాలు మారుతాయి. మీ మైండ్ సెట్ అనమాట సాఫ్ట్వేర్ అంటే. ఓకే, మీ మైండ్ సెట్ మారితేనే మీ జీవితాలు బాగుంటాయి, లేకపోతే మాత్రం ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహల్లోనే ఉండిపోతారు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఆ 3 చేపలు ఏంటంటే, ఒక చేప ముందే ఎండాకాలం రాబోతుందని చెరువులో నుంచి నదిలో నుంచి సముద్రానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే చెరువు ఎండిపోవచ్చు, నదిలో నీళ్లు తగ్గిపోవచ్చు, కానీ సముద్రంలో నీళ్లు తగ్గు. కానీ రెండో అబ్బా చాలా టైం ఉందిలే అనేసి ఉన్నప్పుడు ఒక జాలరి వచ్చినప్పుడు ఏదో అదృష్టవశాత్తు తప్పించబడతాడు, మూడోవాడు మాత్రం చేపల కూరలో చేప అయిపోతాడు. కాబట్టి నేను ఉండాల్సింది మొదటి వ్యక్తిగా, అంటే ఒక ఎండాకాలం రాకముందు, అంటే ఒక డిఎస్సి అనేది పడుతుంది అనే దానికన్నా ముందే నేను అన్ని రెడీగా ప్రిపేర్ చేసుకుని ఉండాలి అనేది నేర్చుకున్నా. ఇది నేను నాకు 6th క్లాస్లో ఉందండి పాఠం, నాకు గుర్తు. ఆ తర్వాత నానా పులి కథ. ఇక్కడ నాన్న పాత్రలో మనం ఉంటాం, అండ్ పులి పాత్ర నా కొడుకు పాత్రలో, అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, న్యూస్ పేపర్స్ ఉంటాయి, ఎప్పుడు పిలుస్తుంటాయి, పులి వచ్చింది, పులి వచ్చింది, పులి వచ్చింది అని.
అంటే డిఎస్సి వచ్చింది డిఎస్సి వచ్చింది డిఎస్సి వచ్చిందన ధన ధన తీస్తాం, నోట్బుక్స్ తీస్తాం, అన్ని బూజుదులుతాం, అన్ని చేస్తాం, రకరకాల పెడతాం, ఒక రోజు గట్టిగా చదువుతాం, రెండో రోజు ఇంకో పేపర్లో డిఎస్సి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ప్రపంచ బ్యాంకుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అని ఏదో ఒక వార్త వస్తుంది. రెండో వార్త, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని వార్త పెడతారు. న్యూస్ పేపర్ వాళ్ళు పెడతారు, ఎవరు పెడతారో మనకు తెలియదు, ప్రతిపక్షాలు ఏదో ఒకటి. అసలు తెలుగు న్యూస్ పేపర్ని నేను చదవడం మానేశాను. ఈ నానా పులి ఆట నేను ఆడదలుచుకోలేదు. అండ్ తెలుగు న్యూస్ పేపర్స్ నేను నా డిగ్రీ దగ్గర నుంచి కూడా నేను ఆపేయడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ మాత్రమే చదువుతాను, అందుకని నేను ఇంప్రూవ్ అయ్యాను ఇంగ్లీష్లో, దాట్స్ ఇట్. కాబట్టి ఈ నానా పులి కథలు ఇవన్నీ న్యూస్లు ఆపేస్తే మీరు కొంచెం మీ సాఫ్ట్వేర్ కొంచెం బాగుంటుంది. అండ్ తర్వాత అర్జున్డి కథ నాకు బాగా నచ్చుతుంది. అక్కడికి వెళ్ళి ఎందుకు నచ్చుతుంది అంటే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి నచ్చుతుంది. ఎట్లా అంటే ఏం కనబడుతుంది అంటే పక్షి కన్ను తప్ప నాకేం కనబడట్లేదు. మన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే పక్షి కన్ను మాత్రమే కనబడుతుంది అంటే ఇక నిద్రాహారాలు మానేసి ఏమీ తినకుండా ఒకే దేశ యోగిలాగా కూర్చొని తపస్సు చేస్తా, డిఎస్సి తపస్సు చేస్తా కూర్చోవాలి. దట్స్ నాట్, మీరు ఏమి చేసినా కానీ మీ లక్ష్యం వైపు అడుగులు వేయడం అన్నమాట. సపోజ్ ఒక వ్యక్తికి ఇల్లు గడవదు లేకపోతే ఆర్థిక సాయం అందదు, ఈ వ్యక్తి ఏం చేయొచ్చు? సపోజ్ స్కూల్కి వెళ్ళిపోయి ఆ స్కూల్లో అతను ఏదైతే సోషల్ అనుకోండి, సోషల్ టీచర్గా జాయిన్ అయ్యి సోషల్ అతని సబ్జెక్ట్ అనుకుందాం, మెథడాలజీ సోషలే డిఎస్సిలో రాస్తాడు అనుకుందాం, సోషల్ టీచర్గా జాయిన్ అయ్యి మొత్తం ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు వేరే టీచర్ రాకపోయినా సోషల్ క్లాసులు తీసుకుంటా చెప్పుకుంటా అక్కడున్న టెక్స్ట్ బుక్స్ కొనలేని పరిస్థితి అయితే పిల్లల దగ్గర అడుగు తీసుకొనో లేకపోతే ఏదో చెప్పుకుంటా పాఠాలు చెప్పుకుంటానే అవన్నీ అండర్లైన్ చేసుకుంటా మెయిన్ మెయిన్ పాయింట్స్ సాయంత్రం వచ్చిన తర్వాత ఇంటి దగ్గర రాసుకుంటా ప్రిపేర్ అవుతా, ఏదైతే కష్టమైన సబ్జెక్ట్ ఉందో సైకాలజీయో లేకపోతే మెథడాలజీ ఏదైనా ఉంటే అవి రాసుకుంటా రోజు కూడా తాను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ముందుకు వెళ్ళే విధం. అంటే ఏది చేసినా తన లక్ష్యం వైపు అడుగులు పెట్టుకోవాలి, కానీ ఏదో భగీరథ ప్రయత్నం లాగా కూర్చొని తపస్సు డిఎస్సి డిఎస్సి అనుకుంటే ఒకటి, ఇక్కడ మీకు ఆపర్చునిటీస్ చాలా, మనకున్న ప్రతి అవకాశాన్ని మన లక్ష్యం వైపు మరల్చుకునే ప్రయత్నం చేయాలి అంతే తప్ప. ఇంకోటి ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారంటే అక్కడ మీకు ఒక వార్త వస్తుంది, డిఎస్సి లేదు, డిఎస్సి ఇక రాబోదు, డిఎస్సి ఇక ఉండదు, డిఎస్సిలో ఎస్జీటీ పోస్టులు ఉండవు, ఇలాంటి వార్తలు వినబడే అవి మీకు వినబడకూడదు, కనబడకూడదు, మిమ్మల్ని మీరు ముందుకు తీసుకోవాలి. ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, మొన్న ఎస్జీటీ ఎంటర్ అయిపోయింది, డిఎడ్ చేశారు, ఎస్జీటీ ఎగ్జామ్ రాశారు, వెంటనే ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళే, దేనికోసం ఆగట్లా, డిగ్రీలో జాయిన్ అయిపోయారు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఎట్లా అంటే రకరకాల ప్రయత్నాలు డిస్టెన్స్లో చేస్తున్నారు కొంతమంది, కొంతమంది మేనేజ్ చేసుకొని ఇంట్లో ఉండే రాస్తున్నారు ఈ ప్రిపేర్ అవుతాను, ఇట్లా రకరకాలుగా ట్రై చేస్తున్నారు, తన లక్ష్యం వైపు ప్రతి దాన్ని వాడుకుంటున్నారు, తన లక్ష్యం వైపే చూస్తున్నారు, అట్లా నోట్స్ రాసుకుంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. నేనైతే అట్లానే చేశాను, దానివల్ల ఏం జరిగింది, 3 రోజుల్లో కంప్లీట్ అయ్యే నోట్స్, 3 గంటల్లో ప్రిపేర్ అయ్యే నోట్స్, ఈ విధంగా తయారైంది నా నోట్స్ అనేది. ఎట్లా 3 రోజులు అంటే టోటల్గా ఒక అన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా బుక్స్లో రాయడం జరిగింది, అది 3 రోజులైంది. 3 గంటల నోట్స్ ఏంటి, ఏదైతే డిఫికల్ట్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక నోట్స్లో రాసుకున్నాను. డిఫికల్ట్ నేను మర్చిపోతున్నా, మాటి మాటికి ఎన్నిసార్లు ట్రై చేసా మర్చిపోతున్నా, అర్థం కావట్లా, ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా తెలియట్లా, అలాంటివి 3 గంటలు. అలాంటివి ఏం చేయాలి, 1-4 సార్లు చూసుకుంటే తెలిసిపోతుంది. ఇది దాని ద్వారా తెలుసుకోవాల్సింది ఇది. ఏంటి నేను చదువుకున్నదంటే ఇయే, మన మైండ్ సెట్ని ప్రాపర్గా నడిపించేయే మనకు చిన్నతనంలోనే పెట్టారు, కానీ మనం నేర్చుకోం, అవి నేర్చుకోవడానికి 18 ఏళ్ళు పట్టింది. ఏం చేస్తాం, అట్లాంటి పరిస్థితులు అయినాయి అన్నమాట. ఇక టాటాయిస్ కుందేలు, కుందేలు తాబేలు, సారీ టాటాయిస్ అంటే తాబేలు అండ్ కుందేలు, తెలుసు కదా కుందేలు తాబేలు కథ, తెలుసు కదా, దాన్ని స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అని చెప్తుంటారు. ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ అన్నమాట. ఏంటి కన్సిస్టెన్సీ అంటే, వర్షం పడినప్పుడు ఏదో వానాకాలపు చదువులు ఎండాకాలపు చదువులు అంటుంటారు, వానాకాలపు చదువులు ఏందిరా అనేసి, ఏంటంటే దవదవ పడేసి తర్వాత ఇసిరేసి బుక్కు నాకు సంబంధం లేదన్నట్టుగా మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ, ఈ విధంగా ఉండకూడదు. రోజు కూడా ఒక టైం కేటాయించుకోవాలి, 2 గంటల 3 గంటల కేటాయించుకోవాలి, రోజు ఆ టైంలో చదువుకుంటూ ఉండాలి. నేనేం వర్క్ చేయను దాని మీద కూర్చుంటా, అంత సౌలభ్యం మీకుంటే ఓకే, మీకు విషయం చెప్తున్నాను,
అలా కూర్చున్నా కానీ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ చాలామందికి చాలా ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతుంది. కొంతమందికి నలుగురు ఉంటే చదివి ముందుకెళ్ళగలుగుతారు, ఇంకొంతమందికి ఒంటరిగా ఉంటే చదవగలుగుతారు, ఇంకొంతమందికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళని చూసి రగిలిపోయి అప్పుడు చదివితే కొంతమందికి వర్కౌట్ ఉంది. అలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటుంది, కాబట్టి అందరినీ ఒకే దాన్ని కట్టేలేము. అందుకే మనల్ని మనం తెలుసుకోవాలి, అసలు మనం ఏంటో మనకు తెలియాలి, మనకేం నచ్చిద్దో మనకు తెలియాలి, మన అసలు మన స్టాండర్డ్ ఏంటి. నేను తెలుసుకున్నా నా గురించి, ఏం తెలుసుకున్నా, టెక్స్ట్ మ్యాచ్లు మనకు పనికిరావు, వన్డే మ్యాచ్లు పనికిరావు, T20 కూడా పనికిరావు, 5 నిమిషాలే మన స్పాన్ ఆఫ్ టైం. ఇప్పుడు దారుణం, టిక్ టాక్ వచ్చిన తర్వాత 30 సెకండ్లు కూడా ఉండట్లా, 15 సెకండ్లే, అంత దారుణంగా పడిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా మన మైండ్ సెట్ని మార్చుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కన్సిస్టెన్సీ, ప్రతిరోజు కూడా కొంత మనం నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు తెలియదు ఏది మారిద్దో తెలియదు, ఏ అవకాశం ఎప్పుడు తలుపు తట్టిద్దో తెలియదు. నేను రాసేటప్పుడు చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇంతకన్నా ఎక్కువ భయంకర పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం అంతా అట్టుడికిపోయి లేదు అని కన్ఫర్మ్ అయినప్పుడు ఏం జరిగింది, నేను ఐఏఎస్ ఐపీఎస్ అని కలగంటారు కదా తల్లిదండ్రులు, అట్లా వెళ్ళిపోయా. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఐఏఎస్ మైండ్ సెట్ అంటే ఆ దానికి కుదరదు. కారణం ఏంటంటే చాలా ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి. అంతా వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళు నేను నేర్చుకోవడానికి వెళ్ళాను, అది వర్కౌట్ అవ్వదు, దానికి నేను తగను. గ్రూప్ 1 రాశాను, ఇంటర్వ్యూలు జస్ట్ 1 or 2 marks మిస్, అలాంటి పరిస్థితి ఒకసారి కాదు 2 సార్లు అట్లా జరిగింది. ఓకే, అది ఏం జరిగిందంటే 2012 రాసింది 2018 దాకా సాగింది. అంతవరకు సాగితే మధ్యతరగతి కుటుంబాలు ఉండవు, మామూలు విషయం కదా, అప్పుడు దాకా ఖాళీగా ఉంటాయి. కాబట్టి మనకేది సెట్ అవుతుంది, మనం దేంట్లో మనం ఉంటే మన జీవితాలు బాగుంటాయి అనేది మనం కొంచెం బేరీజ్ వేసుకొని మన స్టాండర్డ్ ఏంటి, స్టాండర్డ్ పెంచుకోవచ్చు, కాకపోతే మన కాళ్ళు భూమి మీద ఉండే ఆకాశంలో తిరగకూడదు. ఓకే, అట్లా అయిందంటే మన స్టాండర్డ్ ఏంది, దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళడానికి. నాది ముందు డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎడ్ చేశాను, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత పీజీ కంప్లీట్ చేశాను, నెట్ పాస్ అయ్యాను, అండ్ సెవరల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకున్నాను. ఇట్లా ఉండాలి, ఒకేసారి నేను పీజీ చేసి ఆ తర్వాత బీఈడి చేసి ఆ తర్వాత ఎంఈడి చేసి, అండ్ మధ్యతరగతి కుటుంబాలు అవి అలా వర్క్ అవ్వవు, అట్లా కుదరదు అన్నమాట, చాలా కష్టం. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, అండ్ యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్. మీ లక్ష్యం వైపు మీ అసలు ఫస్ట్ ఒకటి మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ స్టాండర్డ్స్ ఏంటి. ఒక ఎగ్జామ్ వస్తుంది, ఎక్స్ అనే ఎగ్జామ్ దానికి వెళ్తారు, వై అనే ఎగ్జామ్ వస్తుంది దానికి వెళ్తారు, జెడ్ అనే ఎగ్జామ్ వస్తుంది దానికి వెళ్తారు, మళ్ళీ ఏ అనే ఎగ్జామ్, ఇట్లా అన్నీ తిరుగుతారు. సిలబస్ వేరు వేరుగా ఉంటాయి. మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, దరిదాపులు 100 సార్లు రాశాడు ఎగ్జామ్స్, నాట్ జోక్, ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ సీరియస్. రాశాడు, మైండ్ పోయేది, ప్రతి ఆదివారం వెళ్ళి రాసేవాడు. ఇంటర్మీడియట్ అవ్వగానే క్లర్క్కి ప్రతి ఆదివారం ఒక ఎగ్జామ్ ఉండేది, ఇప్పుడంటే బ్యాంక్స్ ఐబీపీఎస్ కింద ఒకే ఎగ్జామ్ రాస్తున్నారు. కారణం ఏంటంటే ఒకే వ్యక్తి 20 బ్యాంకుల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, 20 బ్యాంకులు ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన వ్యక్తులు ఉన్నారు. రాశాడు ఒక ఏడాది అంతా, వాళ్ళంతా రాసి మళ్ళీ వచ్చే నాటికి ఇంకో నెక్స్ట్ ఏడాదిలో చూసుకుంటే అన్ని బ్యాంకులు అయితేనే ఇతను వెళ్ళి SBIలో ఎక్కడో జాయిన్ అయి ఉంటాడు. అట్లా అవుతుందని చెప్పేసి చాలా బ్యాంకులు, చైతన్య గోదావరి బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు ఉండేవి, SBI కానివ్వండి, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానివ్వండి, కర్ణాటక బ్యాంక్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఆదివారం ఏదో ఒక ఎగ్జామ్ ఉండేది, రాస్తా ఉండేవాడు. అండ్ అతను క్లర్క్ రాసిన ప్రతిసారి వచ్చేది కాదు, థర్డ్ ఇయర్లో ఏం చేశాడంటే PO కూడా రాయడం మొదలుపెట్టాడు. PO రాసిన తర్వాత అతని చేతిలో డిగ్రీ అయిపోయిందని పట్టా వచ్చే నాటికి అతనికి ఉద్యోగం వచ్చిందనే న్యూస్ కూడా తెలిసింది, షాక్ అయ్యా. ఎందుకు సక్సెస్ అయ్యాడంటే అన్ని ఎగ్జామ్లకు ఒకే సిలబస్ అది, కానీ ఇక్కడ అట్లా లేదే, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకే సిలబస్ అయితే మీరు ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందులో మీకు సెంట్రల్కి సంబంధించిన కొన్ని ఉంటాయి ఎగ్జామ్స్, అన్నిటికీ ఒకే సిలబస్. మీ లక్ష్యం ఏంటి, మీ లక్ష్యానికి మీరు చదువుతున్నది ఉపయోగపడుతుందా లేదా, ప్రతి అడుగు లక్ష్యం వైపు సాగుతుందా లేదా. అసలు మీ లక్్యం ఏంటో తెలియనప్పుడు మీరు అటు అందరు పరిగెత్తే దోవలో పరిగెత్తాలనుకుంటారు. మీ లక్ష్యం ఏంటి, మీరు దేనికి తగిన వాళ్ళు అని తెలిసినప్పుడు దానివైపు మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అసలు మీరేం చేయాలో మీకే తెలియనప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యు నో థై సెల్ఫ్, మీ గురించి మీరు తెలుసుకోండి, మీకేమి ఇష్టమో, ఎంతసేపు,
నేనైతే 5 నిమిషాలే నాకైతే చదివే కెపాసిటీ, అంటే డీవియేషన్ వచ్చేస్తుంది, వేరే థాట్స్ వచ్చేస్తాయి, అలాంటివి ఉండకుండా అసలు మీ గురించి మీకు ఎంత తెలుసో ముందు రాసుకోండి, మీ గురించి, మీకు మీ బ్రెయిన్ గురించి. దానివల్ల ఏంటంటే మీకే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఎస్జీటీ పోస్టులు ఉంటాయా, తర్వాత అసలు డిఎస్సి ఉంటుందా, ఇప్పుడు జిల్లాల యోజన అంటారు డిఎస్సి జరుగుతుందా, ఇట్లాంటి ప్రశ్న ఎవరికి తెలియదు. ఇలాంటి సమాధానాలు ఎవ్వరు ఖచ్చితంగా చెప్పలేరు, ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి, 50-50 ఛాన్సెస్. ఏదైనా చెప్పొచ్చు, నేను జరుగుతాయని చెప్పొచ్చు, ఇంకో వ్యక్తి జరగలేదని చెప్పుకోవచ్చు, ఏది జరిగినా కూడా నేను ముందే చెప్పానుగా అనొచ్చు. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఈజీ, ఇక్కడ 10 ఆప్షన్లు ఉంటే కష్టం, కానీ రెండే, మనకైనా ఏబిసిడి ఉంటాయి ఆప్షన్లు, అలా కాకుండా రెండే ఆప్షన్ జరగవచ్చు జరగకపోవచ్చు, ఎవరికి తెలియదు. ఈవెన్ రూలర్స్ ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు ఏ పరిస్థితులు ఎప్పుడు ఎట్లా ఏ వ్యక్తిని ఏం కలిగిస్తాయో ఏం జరుగుతుందో ఎవ్వరని చెప్పలేం. కాబట్టి అనిశ్చితి ఏదైతే ఉందో అప్పుడే ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. స్ట్రాంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బలమైన ధ్యేయం ఉన్నవాళ్ళు, బలమైన సాఫ్ట్వేర్ ఉన్నవాళ్ళు, వీళ్ళు నిలబడతారు. ఇప్పుడు సపోజ్ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ 1000 పోస్టులు ఉంటాయి, ప్రతి సంవత్సరం 1000 పోస్టులు, ఇందులో 20 మాత్రమే ఐఏఎస్ ఉంటాయి, 100 ఐపీఎస్ ఉంటాయి, ఐఆర్ఎస్ రెవెన్యూ సర్వీస్ కొన్ని 50 పైనే 100 అట్లా ఉంటాయి, మిగతా అన్ని చిన్న చిన్న పోర్టులో పనిచేసే వ్యక్తులు ఇట్లాంటివి కొన్ని పోస్టులు ఉంటాయి, ఫారెస్ట్ ఆఫీసర్లు ఇలాంటి పోస్టులు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక దరిదాపుగా 1000 పోస్టులు వేస్తారు, ఎన్ని అప్లికేషన్లు వస్తాయి దరిదాపు 10 లక్షల పైన అప్లికేషన్లు వస్తాయి. కాబట్టి అంత ఎప్పుడు రెగ్యులర్గా జరిగేదానికి అట్లా వస్తూ ఉంటాయి. ఆ కాంపిటీషన్ అనేది మొత్తం దీనిగా ఏమి, 10 లక్షలు 1000 పోస్టులు 10 లక్షల మంది అంటే అర్థం చేసుకో. అలాంటిది డిఎస్సి అనే దాన్ని ఒక చిన్న సివిల్స్గా పేర్కొంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో సివిల్స్ ఏదైతే ఎగ్జామ్ ఉందో డిస్ట్రిక్ట్ సివిల్స్ అంటూ ఉంటారు జిల్లాకు సంబంధించి. కాబట్టి ఇట్లాంటి దానికి ముందుగానే మీరు ముందస్తుగా రెడీ ఉండాలి. సింపుల్ ఏం లేదు, మీ లక్ష్యం టీచర్ అవ్వడం అయితే ప్రతి అడుగు దాని వైపు వెళ్ళేటట్టు చూసుకోవడం. స్కూల్లో జాయిన్ అవుతారు, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీరు అందుబాటులో ఉంటాయి, పిల్లల దగ్గర ఉంటాయి, మీరు కొనలేని పరిస్థితులు ఉన్నప్పుడు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఓ 15,000, 20,000, 25,000 తీసుకెళ్లి ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారు, కానీ టెక్స్ట్ బుక్లు ఆ డబ్బులతో కొనరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అసలు టెక్స్ట్ బుక్లు చదవాలి, దాన్ని జస్ట్ మనమే జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, రెగ్యులర్గా మనం సిప్ చే, అసలు ఏం లేదు తాగుతూ ఉండాలి, సిప్ అంటే తాగుతూ ఉండడం అన్నమాట, ఆ రకంగా ఉండాలి. అంతేగాని టోటల్గా ఒకేసారి మనం దిగామంటే చిటికేసామంటే వచ్చేయాలి. నేను అనుకునేవాడిని భలే చిటికేయంగానే రావాలి జాబ్ వచ్చింది, ఎందుకని ఒక నైటే చదివి మనం పాస్ అయ్యేవాళ్ళం కదా, నేను చిటికేయంగానే జాబ్ వచ్చింది అనుకునేవాడిని, అంత లేదు, అలా రావు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి చాలా డిఫరెంట్ మైండ్ గేమ్, దాంట్లో ఇదవాలంటే మనం చాలా రెడీగా ఉండాలి, లేకపోతే మాత్రం సక్సెస్ సాధించలేము. ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి, సెల్ఫ్ మీకు మీరే ఏం చేయాలంటే మోటివేషన్ చేసుకోవాలి. ఎవరు మీ గురించి మీకు తప్ప ఎవరికి తెలియదు, ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు.